వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది ఇవాల్ స్పష్టంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ మంత్రిల్నా ఎంపీల్నా ఎమ్మెల్యేల్నా ప్రజలు చిత్కారాలు ఏంటో చూస్తున్నాం మీడియాలో చూస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో చూస్తున్నాం వీడియోల్లో వాట్సాప్ వీడియోల్లో చూస్తున్నాం అంటే టోటల్ గా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది వస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టినటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అనేక నియోజకవర్గాల్లో ఎక్కడ ఎమ్మెల్యే కనబడినా అక్కడే నిలదీస్తా ఉన్నారు ప్రజలు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కొత్త ఎత్తుగళ్ళు మోసపు ప్రచారాలు అబద్ధాలు అవినీతి పునాదుల మీద పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి అంటే ఒక్క ఛాన్స్ అని మోసం చేశారు ఈ రోజు అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ లేదంటే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద లేదంటే ఇంకా ఇతర నాయకుల మీద మాట్లాడుతూ ఉన్నారు మొన్నటికి మొన్న ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూని చేసే విధంగా కుప్పంలో సంఘటనలు ప్రజలు నివ్వెరపోయారు ఏంటి ఇది రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఒక రౌడీని ఒక రౌడీ ముఖ్యమంత్రిగా అయితే ఒక ఫ్యాక్షనిస్టుల ముఖ్యమంత్రిగా అయితే వాళ్ళ టీము పెద్దిరెడ్డో విజయసాయిరెడ్డో సంచల రామకృష్ణారెడ్డో సుబ్బారెడ్డో ఆరెడ్డో ఈరెడ్డో ఇష్ట రీతిన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వీళ్ళు అధికారులను అడ్డుపెట్టుకొని దాడులు చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు నివ్వెరపోతూ ఉన్నారు భయభ్రాంతులు అవుతూ ఉన్నారు కుప్పం నియోజకవర్గంలో 7 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి 3 సార్లు 14 సంవత్సరాలు సమైక్య రాష్ట్రానికి కానీ విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో అన్ని అనుమతులు తీసుకొని 5 రోజుల కిందటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఖరారైతే తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలంటే కుప్పంలో అలజడులు సృష్టించాలి కుప్పంలో అరాచకం చేస్తే మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులు భయపడతారు అని జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా ఈ మాఫియా మెంబర్లు కుప్పంలో చేసినటువంటి అరాచకాన్ని మొన్న మనం కళ్ళతో చూసాం దీని వెనకాల పెద్ద కుట్రే దాగు ఉంది పెద్దిరెడ్డి అరాచకం వెనకాల పెద్ద కుట్ర ఎందుకంటే మొన్ననే చూసాం లేపాక్షి భూముల్ని సొంత జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీందర్ రెడ్డి కొడుకు పేరు మీద ఏ విధంగా 10,000 కోట్ల రూపాయల లేపాక్షి భూముల్ని నామమాత్రం 500 కోట్లకి ఏ విధంగా కొట్టేశారో చూశాం మీడియా మొత్తం దాని మీద ఫోకస్ చేసి నివ్వెరపోయారు బరి తెగించి 10,000 కోట్ల ప్రజల సొమ్ము 500 కోట్ల రూపాయలకే కొట్టేసినటువంటి విషయాన్ని నివ్వెరపోయి చూస్తూ ఉంటే ఆ విషయం ప్రజల్లో నలుగుతూ ఉంటే దాన్ని డైవర్షన్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టింది పేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో అలజళ్ళు సృష్టించి ప్రజల మనసుల్ని మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేశారు ఇంకా నిన్న కాక మొన్న బయటపడింది ఢిల్లీలో మద్యం మాఫియా దాని పునాదులు రూట్స్ కూడా తాడేపల్లి నుంచి ఉన్నాయని చెప్పి
అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. మొన్నటికి మొన్న కావల్లో ఎస్సి కుర్రాణ్ణి వైసీపీ నాయకులు ఏ విధంగా హింస పెట్టి చంపేశారో చూసాం. అంటే ఇన్ని సంఘటనల్ని డైవర్షన్ చేయడం కోసం కుప్పంలో కుప్పాన్ని తగలబెడతానికి పెద్దిరెడ్డిని అక్కడికి పంపించారు. నీకేం పని పెద్దిరెడ్డి కుప్పంలో అని అడుగుతా ఉన్నావు. నువ్వు అసలు కుప్పంను ఎందుకు వెళ్ళావు? నీకేం పని అక్కడ? నీ ఎమ్మెల్సీ భరత్ లేదంటే మార్కెటింగ్ చైర్మన్గా విద్యాసాగరు వీళ్ళందరినీ పెట్టి పొంగనూరు నుంచో పీలేరు నుంచో చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచో రౌడీల్ని పంపించి కుప్పాన్ని తగలబెడదామని చూస్తావా?